అంతేకాదు ఈవేళ ఇంకా చాలా అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ మార్గాన్ భరతరామ్ గారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అటానమస్ కాలేజ్ గా మారిన తర్వాత మరి నాక్ వాళ్ళు A1 గ్రేడ్ మరి ఇవ్వడం జరిగింది. దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడంలో ఆ రోజు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నటువంటి గన్నికృష్ణ గారు కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో డైరెక్టర్ గా ఉన్నటువంటి నేను కానీ చేసినటువంటి కృషి వల్ల ఆ రోజున దానికి నాక్ ఏ గ్రేడ్ అనుమతులు రావడం జరిగాయి. సాధారణమైనటువంటి కళాశాలగా ఉన్నటువంటి ప్రభుత్వ అటానమస్ కళాశాలకి ఒక రంగు రూపు రేఖలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇంటర్నల్ గా రోడ్లు వేయడానికి కానీ, ఒక అథ్లెటిక్ స్టేడియం నిర్మాణం చేయడం కానీ, ఒక పూర్తి స్థాయి కళాశాలగా దానికి హంగులు చేకూర్చినటువంటి ఘనత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అదేదో అప్పుడు నాక్ అనుమతి లేకపోతే ఇప్పుడు నేను కొత్తగా తీసుకొచ్చానని చెప్పి ఈ మార్గాన్ని భరత్ ప్రకల్పాలు పలకటం ఉత్తర కుమారుడి ప్రకల్పాలే తప్ప ఇంకేమీ కావు.